చెరువు లేదు, చెరువు నీళ్ళు నింపిస్తాను. చెరువు నీళ్ళు లేవు కానీ చెరువు పువ్వులు చుట్టుపక్కల ఉన్న మన పచ్చిపోయే పువ్వులన్నీ కూడా గట్టా పెట్టుకుంటూ ఇలా వేల కోట్లు సంపాదిస్తున్నారు. అందుకని ఇలా ప్రశ్నించే గుర్తులు ఉండాలి కదా. ఆ ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడు, మన ప్రాంతానికి మిగిలిన ఏం లేదు అని ఆయన మాత్రం బాగుపడ్డాడు. అందుకని ఇలా మన ప్రతిపక్షంలో నన్ను కూడా మీరు మన గవర్నమెంట్ లేకుండా మీరందరూ సహకారంలోని ఆశీర్వదించి మీరు ఎంపీగా గెలిపించడం జరిగింది. ఇప్పటికంటే ఇబ్బంది పడ్డాలో ఇప్పటికే ఒకటిగా కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా ఇబ్బంది పడ్డ మున్సిపాలిటీ అంటే హైదరాబాద్ దగ్గర ఉన్నది. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ కొన్ని కేంద్రీయ విద్యా సంస్థలు తేవడానికి ఇప్పటికే కేంద్రాన్ని ప్రతిపాదన కూడా జరిగింది. వచ్చే ఎన్ని కాలం తర్వాత దాన్ని కూడా కేంద్రీయ విద్యా ఇబ్బంది పడ్డ రాబోతుంది. ఇబ్బంది పడ్డ ఒకటి అలాగే తెలంగాణ ఒకటి రెండు స్కూళ్ళ కోసం ప్రభుత్వం పెట్టడం జరిగింది. అదంతా మన పేద వాళ్లకు బ్రహ్మాండమైన విద్య వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ అందరి చెప్తున్న ఎవరైనా ఎమ్మెల్యేగా మంత్రిగా నిజాయితీగా పనిచేసిన అనుభవం ఉందని ఏ విధంగా నిధులు లేవాళ్ళు తెలుసు. కానీ మన అందరం ముప్పై చేయమని ఉన్నప్పుడే అది మనకు సాధ్యమైంది. ఏమైనా పని కావాలన్నా రోడ్డు కావాలన్నా మన దగ్గరికి వస్తాడు. మన మున్సిపాలిటీ తీర్మానం చేసి దాన్ని ఎస్టిమేషన్ చేసి కేంద్రం దగ్గర పోతే ఎన్ని నిధులైనా తీసుకురావచ్చు. ఈరోజు ఒక నల్గొండ మున్సిపాలిటీకే 340 కోట్ల రూపాయలు పొందేలా ఆ టౌన్ లో అందరూ డైరేజ్ కానీ ఎక్కడ దృష్టి కావాలో లేకుండా ప్రతి రోడ్డు సీసీ రోడ్డుగా చుట్టుపక్కల ఫ్లైఓవర్ కట్టించి ఆ చిన్న పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అందుకని మీకు చెప్తున్నారు కేసీఆర్ అనే ఒక మోసగాడు. మనం చూస్తున్నాం మన ఆర్టీసీ వాళ్ళు జీతం పెంచాలని సమయం చేస్తే మీ ఉద్యోగాలు తీసేంత ఆటంకం మంది చచ్చిపోయింది, ఆత్మహత్య కాల్చుకుంది. జీతాల నుంచి ప్రభుత్వంలో విలీనం చేయాలంటే 28 మంది కాల్చి పంపిన ఘనత ఈ మోసగాన్ని అంటే పక్క రాష్ట్ర కొత్త రాష్ట్రంలో మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులు అడగగానే దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి లక్ష రూపాయలు జీతం పెంచిందంటే ఆయన అసలు పేదల పట్ల ఉన్న ముఖ్యమంత్రి. మన వారికి మారాపం లేదు, పేదలు పడిన పేమ లేదు. ఎంతసేపు ఏ విధంగా కోసుకోవాలి, ఏ విధంగా కొడుకులు సీఎం చేయాలి, ఇక్కడ మన ఎమ్మెల్యే ఓడిపోయింది రాజ్యసభ ఇస్తా ఆయన అంటూ మన పేపర్ వచ్చింది. సోనియా గాంధీ గారిని తప్పు చేయా, దీపం ఉండాలని ఎందుకు అనుకోవాలి. రాహుల్ గాంధీ గారు మొదటిసారి మంత్రి చేసి రెండోసారి ప్రధానమంత్రి చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉండేది కాదన్న. అంటే మనం సోనియా గాంధీ కన్నా ఆయన వెళ్ళదు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేస్తాం తప్ప అధికారం వచ్చే కదా ఆ కుటుంబానికి. పదేళ్ళ అవకాశం ఉంది సోనియా గాంధీ ప్రధానమంత్రిగా, ఆమె తీసుకోలేదు. అందుకే అలాంటి నాయకత్వాలు ఉన్న పార్టీ ప్రయత్నాలు ఇచ్చిన పార్టీని గౌరవించండి. ఈరోజు మనం అధికారం లేకపోవచ్చు చూస్తున్నా కానీ మనం చెప్పిన మధ్యలో మనం 26 సీట్లు ఉండే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఉన్నాము. దాన్ని మనం 2004లో అందులో 15 అధికారంలో ఉంది. తప్పకుండా ఈసారి తెలంగాణ ఉత్తర్వం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే